हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो मन की साधारण सीआरटी टीवी वे नार्मल कंप्लेंट अंटे मन की टीवी अने आन आन अव जरूरी अदे विधा ब्लू स्क्रीन अने रावे जो अलागे मन की ओर मेनू अदे विधा लोगो चक्कर कमे जो का मन की ओर एवी सिग्नल कनेक्ट ऑटोमेटिक ब्लैक स्क्रीन का मारपोड़े जो फ्रेंड्स यह कंप्लेंट अनेकशात मन की नार्मल किटू अदे विधि चाइना किट इला कंप्लेंट राव जरूरी चूड़ो इदे 21 इंच चाइना किट स्लिम ट्यूब वे जरिए इपड़ोस दी आनसी मन गमनते चूड़ो यह विधा आन मन की स्टैंड बाय मोड रिलीज आव जरूरी अदे विधा पूर्ति स्क्रीन रावते जरूर अदे विधा को समय तरह मन ओक लोगो मन गमु का मन ओक एवी सिग्नल कनेक्ट ऑटोमेटिक टीवी डिस्प्ले अने ब्लैक मारपोड़े जरूर फ्रेंड्स चूड़ो मन की विधा पूर्ति स्क्रीन अने ब्लैक मारपोड़ जरूरत अदे विधा एट पिक्चर का साउंड पूर्ति रावे फ्रेंड्स चूड़ो मन विधा पिन्ने कनेक्ट पूर्ति ब्लैक अनेव जरूरी एपड़े मन पिन्नी ओपन चेसा वे मल्ल स्क्रीन अने कहूँ अदे विधा मेनू रावे जरूर फ्रेंड्स यह कंप्लेंट रेक्टिफे प्रयत्न चाहे मन की साधारण इलांट कंप्लेंट अनेकशातम ओक EHT नीं मेन प्रोसेसर को सिग्नल अनेल्नपुर इलांट कंप्लेंट राव जरूरी इपड़ोस दी ओपन चेसी रिपेर से प्रयत्न चाहे फ्रेंड्स वीडियो ने पूर्ति चवर वरकू चूँ अलगे वीडियो नचते तक लाइक चेक अलगे इंतरूक मन ान सब्सक्राइब अवपोना मोदी चूस्ना तक सब्सक्राइब अवि इलांट इलेक्ट्रिकल अंड इलेक्ट्रॉनिक्स वीडियोस कोसम डेली मन ान फाउत सपोर्ट फ्रेंड्स मन की साधारण EHT नीं मेन प्रोसेसर की सिग्नल अनेम जरूरी ओक सिग्नल पूर्ति कोई सारे मन की हई वोलटेज अंटे 110 कना हेवी वोलटेज वाँनी लेदा यह EHT अने पूर्ति मन की लीकेज अंटे पूर्ति एम स्पार्क इला कंप्लेंटे राव जरूरी एंकं मन की EHT नीं को सिग्नल रेसिस्टर द्वारा पूर्ति मेन प्रोसेसर की वेल्ड जरूरी अदे विधा दीन दर जीना डयोड इवे जो फ्रेंड्स एक्व शातम हई वोलटेज वच्चिनप्पुडु मन की पूर्ति सिग्नल जीना डयोड दर शार्ट मन की रेजिस्टर ओपन अव जरूरी आधा ओपन अंटे मन की स्क्रीन अच्छे कम जरूर यानी मल्ल सिग्नल अने पूर्ति ब्लैक आव जरूरी इप्ड कंप्लेंट मन रिपेर से प्रयत्न चाहे मुझे मन की पवर सप्लाई करेक्ट वोल्टेज वस्तना लेदा चक्सते उ मुझे मल्टीमीटर ने सारी 200 DC దీన్ని చెక్ చేసేతే చూద్దాం ముందుగా ఇప్పుడు పవర్ అనేది ఆన్ చేసి మనం చెక్ చేసినట్లయితే వోల్టేజ్లన్నీ కూడా కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అని చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి 110 కన్నా హెవీగా వచ్చినప్పుడు కూడా మనకి షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు చూడొచ్చు మనకి 110 సప్లై అదే విధంగా మిగతా ఆడియో సప్లై అదే విధంగా 12 వోల్ట్స్ అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ గా రావడం అయితే జరుగుతుంది అలాగే మనకి యొక్క పిన్ వరకు మెయిన్ ప్రాసెసర్ నుండి సిగ్నల్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకి ఎటువంటి సిగ్నల్స్ అనేది రావడం అయితే లేదు పూర్తిగా 0 వోల్ట్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి యొక్క మెయిన్ ట్యూనర్ నుండి అదే విధంగా మెయిన్ ప్రాసెసర్ నుండి సప్లై అనేది యొక్క రెసిస్టర్ అదే విధంగా యొక్క ట్రాక్ ద్వారా పూర్తిగా EHT కి కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు మనకి వీటి మధ్యలో ఒక రెసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి మెయిన్ ట్యూనర్ నుండి 5 వోల్టేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఒక రెసిస్టర్ ద్వారా పూర్తిగా EHT కి అదే విధంగా మెయిన్ ప్రాసెసర్ కు పూర్తిగా కలపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఒక ట్రాక్ ద్వారా మెయిన్ EHT కి సిగ్నల్స్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి ఈొక్క రెసిస్టర్ వద్ద ఇటువైపు చూసినట్లయితే 5 వోల్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇటువైపు పూర్తిగా 0 వోల్ట్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి ఈొక్క ట్రాక్ ద్వారా మెయిన్ ప్రాసెసర్ కూడా కలపడం అయితే జరిగింది మనకి ఈొక్క రెసిస్టర్ అనేది ఓపెన్ అయినప్పుడు గాని లేదా పూర్తిగా షార్ట్ అయినప్పుడు మనకి ఇలాంటి కంప్లైంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆఫ్ చేసి ఈొక్క రెసిస్టర్ ని ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం
చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క రెస్ట్ అనేది పూర్తిగా మాడిపోవడం అయితే జరిగింది, అంటే పూర్తిగా బర్న్ అయితే అవడం జరిగింది. అంటే ఈ యొక్క వాల్యూ వచ్చి మనకి సాధారణంగా ఈ యొక్క మోడల్ బట్టి అదేవిధంగా ఈ యొక్క కిట్ బట్టి పూర్తిగా చేంజ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం 110 వోల్టేజ్ అనేది ఓవర్ వచ్చినప్పుడు కానీ, లేదా EHT అనేది షార్ట్ అయినప్పుడు, లేదా స్పార్కింగ్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇది పూర్తిగా బర్న్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి దీని ప్లేస్లో కొత్త రెస్టర్ అనేది వేసి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మల్టీమీటర్తో చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్, అసలు మనకి రెస్టర్ అనేది ఓపెన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా కంప్లైంట్ ఉందా అనేది మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మల్టీమీటర్ని 200K లో పెట్టి ఒకసారి ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు పూర్తిగా రెస్టర్ అనేది ఓపెన్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల మనకు ఈ యొక్క కంప్లైంట్ అనేది రావడం అయితే జరిగింది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త రెసిస్టెన్స్ని వేసి అయితే చూద్దాం. మనకి సాధారణంగా ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది చూసినట్లయితే 1K5 కానీ, లేదా 3K3 అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు నేనైతే 3K3 అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కువ శాతం మనకి యొక్క స్లిమ్ మోడల్లో చూసినట్లయితే 3K3 అనేది ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇన్స్టాల్ చేసి ఈ యొక్క ఓల్టేజ్ అనేది కరెక్ట్గా మనకి వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా రెజిస్టర్ అనేది సాల్డరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి అయితే చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా మల్టీమీటర్ని ఒకసారి 20 వోల్ట్స్ DCలో సెలెక్ట్ చేసి ఒకసారి ఆన్ చేసి మనకి కరెక్ట్గా ఈ యొక్క రెజిస్టర్ ద్వారా వోల్టేజ్ అనేది EHT పిన్ వరకు వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు ఇప్పుడు టీవీ అనేది ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అలాగే మనకి యొక్క స్క్రీన్ కూడా మీరు చూడొచ్చు, మనకి పూర్తిగా బ్లూ స్క్రీన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి యొక్క వోల్టేజ్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు మనకి యొక్క రెజిస్టర్ ఇటువైపు పూర్తిగా 5 వోల్టేజ్ అనేది రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క రెజిస్టర్ వరకు వోల్టేజ్ అనేది చూద్దాం. మీరు చూడొచ్చు మనకి ఇక్కడ వరకు కూడా 5 వోల్టేజ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రెజిస్టర్ నుండి పూర్తిగా EHT పిన్ వరకు సప్లై అనేది చూడొచ్చు. మనకి ఈ యొక్క పిన్ వరకు కూడా సప్లై అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం సిగ్నల్ అనేది కనెక్ట్ చేసి అయితే చూద్దాం. పూర్తిగా మనకి టీవీ అయితే రెడీ అయితే అవడం జరిగింది. మీరు చూడొచ్చు ఈ విధంగా ఏవి సిగ్నల్ అనేది కలిపినప్పుడు మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి పూర్తిగా పిక్చర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి యొక్క ABL కంప్లైంట్ అనేది పూర్తిగా రెక్టిఫై అయితే అవడం జరిగింది. ఈ విధంగా మనకి యొక్క చైనా కిట్లనే కాకుండా నార్మల్ కిట్లు, అంటే మనకి కంపెనీ కిట్లో కూడా ఇలాంటి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. మనకి సాధారణంగా చైనా కిట్లో చూసినట్లయితే ఈ యొక్క ట్యూనర్ నుండి పూర్తిగా వోల్టేజ్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ కిట్లో చూసినట్లయితే పూర్తిగా మెయిన్ ప్రాసెసర్ నుండి సిగ్నల్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.